సమాజం పక్కన చూడండి, అది ప్లాన్ చేసుకోవడం చేద్దాం. అక్కలన్న పేరు ప్రతిష్టాత్మకమైన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈరోజు 7వ రోజు ఇక్కడ నాతో పాటుగా స్పెషల్ టైం 5 వార్డులు చేయడం జరుగుతుంది. అది 32, 33, 34, 17 మరియు 18. నాతో పాటు ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లందరికీ మరియు మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, నాతో పాటు వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు డిఈ గారికి మరియు ఎలక్ట్రికల్ స్టాఫ్, ఈరోజు వార్డులను సందర్శిస్తుంటే ముఖ్యంగా కొన్ని డ్రైనేజ్లను చూశాను. 32వ వార్డులో చూసినట్టయితే చిన్న చిన్న డ్రైనేజ్ వ్యవస్థ కూడా అది ఫ్లో అయ్యే పరిస్థితులలో ఉంది. కానీ ఇంటి ముందు చూస్తుంటే ఒక్కొక్కరు అంటే వాడి పడేసిన గుడ్లు కానివ్వండి, లేకపోతే వాడిని అన్నం మెతుకులు కానివ్వండి, మొత్తం ఆ డ్రైనేజ్లో వేస్తున్నారు. దయచేసి నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, స్వతహాగా కొంచెం అవేర్నెస్ తీసుకోండి మీరు, ఎందుకంటే మేము తొందరలోనే చెత్త బుట్టలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలా చెత్త ఇంటి ముందు ఎవరి వాళ్ళు ఇంట్లో పడేసుకుంటే ఆ ముందు డ్రైనేజ్ ముందు పడేస్తే అది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి మళ్ళీ దాంట్లో దోమలు తయారవ్వడం, దాని గురించి పందుల బెడద కానీ ఇదంతా ఎక్కువ అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళకే మళ్ళీ విషజ్వరాలు వచ్చే ఛాన్సెస్ అన్నీ వాళ్ళే స్వతహాగా స్ప్రెడ్ చేసుకున్నట్టు అవుతుంది. అందుకే దుర్గంధం అలాంటివి కూడా సమస్యలు వస్తుంటాయి. దయచేసి ఇంటి ముందు పడేసుకోకండి అలా డ్రైనేజీలలో, అది బ్లాక్ అయిపోయి మళ్ళీ తిరిగి ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీదే చూపిస్తుంది. మరియు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, తొందరలోనే చెత్త బుట్టలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చెత్తను అలా డ్రైనేజీలలో కానీ ఇంటి పక్కలను ఆటో ఇంటో పడేయకుండా చెత్త బుట్టలో పడేసి, ఆటోలు కూడా ఇప్పుడు ఎక్కువగా మేము పెట్టడం జరుగుతుంది, కొత్త ఆటోలు కూడా వచ్చాయి. ఆ చెత్త బండి వస్తుంది, మనకి మైక్ సిస్టమ్ కూడా వస్తుంది, మైక్ సిస్టమ్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది గట్టిగా. ఇంతకుముందు విజిల్స్ ఉండేది, ఆ విజిల్ కాకుండా మైక్ సిస్టమ్ పెట్టించాము. చెత్త బండి వచ్చిందమ్మా చెత్త బండి అనుకుంటూ చక్కగా ఆటో వస్తుంది ఇంటి ముందుకే. వచ్చినప్పుడు వెంటనే ఆటోకి ఇచ్చేసేయండి, మీకు ఇంకా బయట అక్కడిక్కడ పడేయకుండా. అలానే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి, ఖాళీ ప్లేసెస్లో కూడా బుషెస్ కటింగ్ అని అవన్నీ ఇప్పుడు జరుగుతుంది. బట్ తర్వాత మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రజల మీద ఉంది. ఎందుకంటే ఖాళీ ప్లేసెస్ కనబడగానే అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు దొరికినంత చెత్తని అటు ఇటు పడేస్తున్నారు. సో పడేయడం వల్ల ఏంటి అంటే తిరిగి వాళ్ళకే దోమలు అని అలాంటి దుర్గంధం వాళ్ళకే వస్తుంది. మరియు అలానే చిన్న చిన్న పనులు కానీ ఇప్పుడు మన 32వ వార్డు చూస్తుంటే పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది, అది ఒక డంప్ యార్డ్లో ఉంది. మిషన్ కాంపౌండ్ కానుకొని ఉన్నటువంటి ప్లేస్ అది, అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడే మేము దాన్ని సందర్శించి వచ్చాము. అలానే ఖాళీ ప్లేసెస్ ఏమున్నా కూడా బుషెస్ అన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఏ వార్డులో ఆ వార్డులలో కూడా అంటే ఈ 5 వార్డులు స్పెషల్ డ్రైవ్లో పెట్టుకున్నవి కాకుండా మొత్తం అన్ని వార్డులలో కూడా ప్రజాప్రతినిధులు, మా కౌన్సిల్ సభ్యులు కానివ్వండి, అలాగే వార్డ్ కమిటీ మెంబర్స్, స్పెషల్ ఆఫీసర్స్, సూపర్వైజర్, 5 వార్డులకు కలిపి ఒక సూపర్వైజర్ ఆఫీసర్ కూడా పొద్దున 7-8 గంటల ప్రాంతంలోనే పనులు మొదలుపెట్టారు. వాళ్ళు సర్వే చేసుకుంటూ మొక్కల గురించి కానివ్వండి, రిలేటెడ్ సర్వే కానివ్వండి, వాళ్ళు సర్వే చేసుకోవడం జరుగుతుంది. అది ఒక 10 రోజుల వరకు కొనసాగుతుంది. 10 రోజులు అవ్వగానే అక్కడ మౌలిక సదుపాయాలు ఏమేమి ఉన్నాయి, ఇంకా మెయిన్గా ఏమేమి అవసరం అనేది, ఒక డ్రైనేజ్ కానివ్వండి, సిసి రోడ్ కానివ్వండి, అలానే నర్సరీ అడుగుతున్నారు, నర్సరీలు కానివ్వండి, శ్మశాల వాటికలు, దహన వాటికలు కానివ్వండి, అలాంటి ఒక ప్లానింగ్తో ఒక పద్ధతి ప్రకారం మేము మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా మాతో పాటు వార్డులను సందర్శిస్తున్నారు. వీళ్ళనంత మట్టుకు అన్ని వార్డులలో కూడా తను వస్తున్నారు. సో వారితో కూడా మేము డిస్కస్ చేసి, అలాగే మన గౌరవ పాలనాధికారి భూగలోతు రవి గారు కూడా అందరితో కలిసి ఒక ప్రణాళికను రూపొందించుకొని తర్వాత దాన్ని బట్టి, ఆ ప్రణాళికను బట్టి ప్రియారిటీ వైజ్ ఏ పనులు ముందు అవసరమో వాటిని చేయడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ కూడా మరొకసారి మనవి, ఎందుకంటే మేము ఎంత చేసినా కూడా తర్వాత మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీదే. అందుకే స్వచ్ఛందంగా ముందుకు రండి. చాలా చోట్ల ఇప్పటివరకు మేము 30 వార్డులు తిరిగాము, 30 వార్డులలో కూడా స్పందన చాలా బాగుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాతో పాటు వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఇవి కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అలానే స్వచ్ఛందంగా మాతో పాటు పనిచేస్తున్నారు కూడా. అలానే ప్రజలందరూ కూడా ఎప్పటికీ ఇలానే వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుతున్నాము. ఎందుకంటే పట్టణ అభివృద్ధి అనేది ఒక్కరితోనో, ఏ పాలనాధికారితోనో, ఏ ప్రజాప్రతినిధులతోనే కాదు, ప్రజలందరి సమిష్టి కృషితో జరుగుతుంది పట్టణాభివృద్ధి అనేది. అందుకే ప్రజలందరూ కూడా తమ సహకారాలను ఎప్పుడూ ఒక
మాకు అందించాలని కోరుతూ, అలానే మాకు సహకరిస్తున్న స్టాఫ్ అందరికీ మరియు మా గౌరవనీయ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.